అని మిమ్మల్ని కోరుతున్నా. అదే మార్గా ఈరోజు అన్నదాత దేశానికి తిండి పెట్టిన అన్నదాత కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు, ఆఫీసులు మూసేశారు, లాక్డౌన్లో పెట్టారు, కానీ పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? అన్నదాత అవునా కాదా? ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండుండేదా? ఇప్పుడు మనకు కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి. అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఎవ్వరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈరోజు కష్టాల్లో ఉన్నాడంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ఈరోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదంటే సిగ్గు చేటవునా కాదా అని అడుగుతున్నా. అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఒకప్పుడు నేను ఆలోచించా, రైతు బిడ్డ వ్యవసాయం చేయడమే కాదు నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే, ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే, అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి రైతును ఆదుకుంటాం, మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను. అయితే ఈరోజు నేను ఆలోచించింది, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి, రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి, అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ మూడే కాకుండా తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే ఇంటింటికి నీళ్లు ఇవ్వలేకుండా ఎక్కడికక్కడ ఆడబిడ్డలు ఆందోళన చేస్తూ నీళ్లు రాలేదని, తాగునీరు లేవని రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఆలోచించాను, గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ, అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కూడా కట్టి ఆ ఊర్లో ఉండే చెత్త కాంపోస్ట్గా కన్వర్ట్ చేయాలని పెడితే మళ్ళా ఈరోజు చెత్తతో గ్రామాలన్నీ కూడా నిండిపోయి దారంతా కూడా చెత్తేసి గ్రామాలకు పోవాలంటే చెత్త సోకుతని చెప్పే పరిస్థితికి వచ్చింది. నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు. అందుకే ఇంటింటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం అవుట్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.